దేశవ్యాప్తంగా కూడా ఒక విషయానికి మొత్తం పూర్తి స్థాయి గళాన్ని విప్పారు ప్రజలు. అది ఏంటి అంటే దిశ కేసులు. అయితే దిశ కేసులో మనం ఊహించినట్టుగానే నలుగురు నిందితులు ఉండటం, వాళ్ళు కూడా లారీ డ్రైవర్లు, క్లీనర్కి సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో ఉండటం మనందరం గమనించాం. వాళ్ళందరూ చాలా పైశాచికంగా దిశను హతమార్చారన్న విషయం కూడా మనకి తెలుసు. అయితే ఆ నలుగురు నిందితులు వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకున్నారని కూడా మనందరికీ స్పష్టమైంది. అయితే పెద్ద ఎత్తున వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని, వాళ్ళని ఉరితీయాలి అంటూ పెద్ద స్థాయి ఆందోళనలు జరిగాయి. ఇక అదే క్రమంలో పోలీసుల విషయానికి వచ్చినట్టయితే దిశ విషయం జరిగిన కొన్ని గంటల్లోనే హంతకులని, అంటే A1, A2, A3, A4 హంతకులని పట్టుకోవటం, పట్టుకున్న హంతకులందరినీ ఇంట్రోగేట్ చేయటం, ఆ తర్వాత కోర్టు రిమాండ్కు పంపించడం, రిమాండ్లో ఒక 2 రోజులు ఉన్న తర్వాత పోలీసులకు చాలా విషయాల్లో అంతు చెక్కని ఆధారాలు బయటకు తీసుకురావటం కోసం మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే తరుణంలో మళ్ళీ ఎక్కడైతే హత్యాచారం జరిగిందో తొండుపల్లి గ్రామానికి, అలాగే ఆ తర్వాత గమనించినట్టయితే చటాన్పల్లి దగ్గర ఆమెను నిప్పండించి అద్దె పెట్టించారన్న సంగతి కూడా మనకు తెలిసిందే. ఇక ఆ సమయంలో జరిగింది ఏంటంటే దుండగులు, అంటే ఈ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో పోలీసుల మీద తిరగబడటం, దాడికి ప్రయత్నించడం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఇక అదే సమయంలో గమనించినట్టయితే ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో మృతదేహాలు పడి చెల్లా చెదరని అయి పడిపోయి ఉన్నాయి. అంటే ఎందుకు అని అంటే వాళ్ళు పరిగెడుతున్న సమయంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దిశగా పరిగెడుతున్న సమయంలో వాళ్ళు వాళ్ళ మృతదేహాలు ఒక్కొక్కరివి ఒక్కొక్క విషయంలో బయటపడ్డాయని అయితే గమనించినట్టయితే ఇంకొక విషయం ఏంటి అంటే 30 మీటర్ల విస్తరణలో ఒక్కొక్క మృతదేహం అనేది పడిపోయి ఉన్నాయి చెల్లా చెదురుగా. అంటే కాకులకి గద్దలకి కూడా ఆహారంగా మారే విషయంలో ఆ శవాలు పడిపోయి ఉన్నాయి. అయితే విషయం ఏంటి అంటే ఈ సజ్జనార్ నేతృత్వంలో జరిగిన ఎన్కౌంటర్ విషయంలో మహిళా సంఘాలు కొన్ని అభ్యంతరాలు చెప్పి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి ఇప్పుడు మహబూబ్ నగర్లోనే ఒక మార్చరీలో వాళ్ళ ఆ శవాలు మృతదేహాలన్నీ కూడా భద్రపరిచినట్టు మనకి అందరికీ తెలుస్తుంది. అయితే 9వ తారీఖున పూర్తి స్థాయి విచారణ పూర్తయిన తర్వాత వాళ్ళ ఇంటికి కుటుంబ సభ్యులకి మృతదేహాలు అప్పచెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఏంటి అనేది ఆలోచించాలి. అయితే వాళ్ళ మృతదేహాలు ఏదైతే పడిపోయి ఉన్నాయో కరెక్ట్గా ఎక్కడైతే ఆ అమ్మాయిని అంటే దిశను తగలబెట్టారో అక్కడ వాళ్ళకి అక్కడి నుంచి 500 మీటర్ల దూర విస్తరణలో ఈ మొత్తం అంతా కూడా జరిగింది. వాళ్ళు పరిగెడుతున్న సమయంలో అంటే అక్కడ రీకన్స్ట్రక్షన్ చేసుకుని మేము ఇట్లా వచ్చాం అట్లా వచ్చామని చెప్తున్న సమయంలోనే వాళ్ళు పూర్తిగా ఎదురు తిరగటం జరిగింది. అయితే వాళ్ళందరూ కూడా చెల్లా చెదరైపోయి పడిపోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎదురుదారి చేశారు. ఒక 2 పోలీసు వ్యక్తులకు కూడా గాయపడినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇదే తరుణంలో వాళ్ళ శవాలు అనేవి చూడటానికి తండోపతండాలుగా అక్కడ జనాలు వచ్చి పూలాభిషేకాలు పాలాభిషేకాలు చేసి జయ హో భారత్, జయ హో సాహో తెలంగాణ పోలీస్ అని అనటం కూడా జరిగింది.